వెల్కమ్ టు మై ఛానల్. జూన్ 13 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుంది తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. రాశి వారికి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన వారు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తారు. మీకు బాగా ఇష్టమైన వారి నుంచి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్ రోజు. ఏ విధమైన ఉమ్మడి వ్యాపారంలోనూ కొత్తగా ఒప్పందాలు కూల్చుకోవడం మారండి. అవసరమైతే సమీప స్నేహితులు సలహాలు సంప్రదింపులు చేయండి. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడం ఇష్టపడతారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామ్యం అద్భుతమైన వస్తువు ఆశీర్వదిస్తారు. అది మీ వైభాగ జీవితం ఆనందాన్ని పెంచుతుంది. ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసం దేవుని దయగా మీ జీవితంలో సంఘటనలు అంగీకరించి సమర్థతను పెంచుకోండి. వృషభరాశివారు. వృషభరాశి వారికి చక్కని ఆహారాన్ని ఉప్పుబాటు చేసినట్లు కొంత విచారం అసంతోషం అవసరము. అప్పుడే మీరు అసలైన సంతోష రుచులను ఆస్వాదించగలుగుతారు. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తమే మీకు మీ చేతికి అందుతుంది. మీ కుటుంబంలో కొంత సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేసేస్తుంది. మీ డార్లింగ్తో కొత్త విభేదం తలెత్తవచ్చు. మీరు చెద్దతో మీ యొక్క పొజిషన్ గురించి ఆమెకు అర్థమయ్యేలాగా చెప్తారు, కానీ కష్టమే అవుతుంది. ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితోనూ మీరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు. గ్రోసరీ షాపింగ్ విషయంలో కూడా మీ జీవిత భాగస్వామ్యం వల్ల మీరు అసంతృప్తికి లోనవుతారు. కుటుంబ ఆనందం పొందేందుకు 1.25 కిలోల బార్లీని గోశాల లేదా పశ్చాలను ఇవ్వండి. మిథునరాశి వారికి అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. పెండింగ్ విషయాలు మొగ్గుబట్టి తమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసుకు ఆవరించుకుంటాయి. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది మీకు కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని తెక్కెత్తిస్తుంది. ప్రేమ ఒక ఓట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సిద్ధగోశిలికలు వంటివి. ఈ రొమాంటిక్ ఫీలింగ్లు మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈరోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. మీ నిర్ణయాలు ఒక కొలిక్కి వచ్చి అవసరమైన చర్యలు పెడితే అది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరం గడుతుంది, కానీ ఈరోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందప్రాంతాలు చవిచూస్తారు. వినాయకుడి ఆలయంలో ఆర్థికంగా కోల్పోయిన ప్రజలకు లడ్డూలు విరాళంగా ఇవ్వండి. ఇది మంచి ఆర్థిక స్థితిని సృష్టించడంలో ఎంతగానో సహాయపడుతుంది. కర్కాటక రాశివారు. మీ వేగవంతమైన స్వభావము మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మార్చుకోండి. ఇది మీ దృఢత్వానికి విశాలం చేస్తుంది, ఇంకా మీ ఆశలను కూడా విస్తృతం చేస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకము. కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలను వేడుకలకు కారణమవుతుంది. సాయంత్రం వేళకు అనుకోని రొమాంటిక్ వంపు మీ మనసుకు మొగ్గు పంపిస్తుంది. మీలో విశ్వాసము పెరుగుతుంది, అభివృద్ధి కాలం వస్తుంది. భగవంతుడు తనను తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తారని గుర్తుంచుకోవాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమలో కనిపిస్తారు. మహిళలకు తెలుపు రంగు బట్టలు దానం చేయండి మరియు మీ ద్రవ్య పరిస్థితి పెంచండి. సింహరాశి వారికి వైకల్యాన్ని అధిగమించడానికి మీకు గల అదృష్టమైన మేధాశక్తి సహాయపడగలదు. సానుకూలమైన ఆలోచనల వల్ల మాత్రమే మీరు మీ సమస్యలతో పోరాడతారు. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు మిత్రులు వస్తారు. మీ ప్రేమ భాగస్వామి ఈరోజు అందమైన దాంతో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి, ఇతరులకు లెక్క చేయకండి. మీకు ఈరోజు సహాయపడుతుంది. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు ఈరోజు మరో లాభదాయకమైన రోజు నడిపిస్తాయి. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు, కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామ్యం చేతుల నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 28 లేదా 108 సార్లు పట్టడం జీవితంలో చాలా మంచిది. కన్యారాశివారు. మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసు, కనుక దృఢంగానూ ధైర్యంగానూ ఉండండి. త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏమైనా వాటిని అంగీకరించడం సిద్ధంగా ఉండండి. మీరు ఈరోజు తోబుట్టుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు మీ తెలివితేటలు పరిపాటును వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. మీ విశ్వాసము మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. ఇది మీ వైపు వాదనను విడిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. మీరు ఇక ఒప్పించడానికి సహాయపడగలరు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువు వల్ల ప్రభావం చూపుతారు. మీ విజయ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు, కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మంచి కౌగులతను బహుమతిగా ఇస్తారు. కుటుంబ సంక్షేమం మరియు ఆనందం పెంచడానికి కుటుంబంలో మధ్య వినియోగం మానుకోండి. సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వల్ల ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉంటుంది. తులారాశి వారు.
తులారాశి వారికి మీకు ఉచితరతనం తగ్గించడానికి ప్రయత్నించండి. ఇలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు. మీరు వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది. ఇదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణము అవుతుంది. ప్రేమలో మునిగిన వారిని ఆ ప్రేమ తాలూకు సంగీత రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచం మిగతా అన్ని పాటలు మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని మీరు చెవులుండా వింటారు. కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనసును మబ్బుకమ్మలాగా చేసేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తర్వాత మీ జీవితంలో పశ్చాత్తపడవలసి వస్తుంది. ఈ వైవాహిక జీవితం మీరు అద్భుతమైన అనుభూతి చేస్తుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో వేగవంతమైన వృద్ధి కోసం ఎరుపు రంగు యొక్క బూట్లను ధరించండి. వృశ్చిక రాశివారు, బయట కార్యక్రమాలు ఈరోజు మీకు అలసట్ను ఒత్తిడిని కలిగిస్తాయి. ఈరోజు ఇంటికి సంబంధించి చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన అంచెలాగా ఉంటాయి. మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది. వ్యాపార భాగస్థలు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే, స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయొద్దు. ఈ సమయం మీ యొక్క జీవితాన్ని చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా కాగుతున్న నిషం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోతుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వేదాలు జరుపుకుంటారు. చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం మిస్ అవ్వకండి. అరటి చెట్టు పూజలు మరియు చెట్టు దగ్గర గురువారాల్లో ఒక నియమం వెలిగించండి. అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి. ధనుసు రాశివారు, నాయకత్వ లక్షణ సారం అనేది అంత ఆత్మవిశ్వాసంతో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే అది మీ అనారోగ్యం దీర్ఘకాలంగా పోరాడుతుంది. ఈరోజు మీరు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందుతారు. ఇతరుల సలహాల మేరకు వింటూ పనిచేయడం అనేది తప్పనిసరిగా కావలదు. ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి. అదృష్టవంతులు మీరే. కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈ రాశి చెందిన వారికి మీ కొరకు చాలా రోజు సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తకపట్నంకు మీ ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు. మీ వైవాహ జీవితంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉంటుంది. గొప్ప ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు మరియు స్పూన్లు అందించండి. మకర రాశివారు, మీ పెట్టు బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట ప్రభావాల నుండి కాపాడుతుంది. అవి సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఇంకా ఈర్ష, చాలా రోజులుగా రుణముల నుంచి ప్రయత్నిస్తూ మీకు ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది. మెచ్చిలిబిడికి వచ్చితారతన మరియు గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లు దారితీస్తుంది. కనుక బాగా పొద్దుపోయక తిరగటము, ఇతరులపై బోరుడు ఖర్చు చేయడం మానాలి. బొక్కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనము మీ ఆత్మీయులు జరగడంతో ముగింపుకు వస్తుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. మీరు చేస్తున్న పనిని వేరొకరు పేరు పెట్టేకోవడం జరగవచ్చు. ఎవరైనా సరే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారు. మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ కెరీర్లో అద్భుతమైన వృద్ధి కోసం మీ ప్రవేశ ద్వారం దగ్గర 7 మేకలను ఉంచండి. కుంభరాశి వారికి ఇది కాని జీవితం మనదేని భరోసపడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడం నిజమైన ప్రమాణాన్ని గుర్తించండి. ఈరోజు మీ కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకువెళ్తారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోని లేదా రాత్రి డిన్నర్లను కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది. ఈ అద్భుతమైన రోజులకు మీ ఫిర్యాదులు గోప్తాఫలను చేత తీసేస్తున్నట్లుగా మాయమవుతాయి. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నిర్వచించిన స్పర్శను ఈరోజు చూస్తారు. నల్లని మరియు తెలుపు నువ్వుల విత్తనాలను సమాన రంగులు ఒక రంగురంగుల వస్త్రంలో ఉంచండి. మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఎప్పుడు ఆశీర్వదించండి. మీనరాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయటంలో మీకు సంతోషం కలుగుతుంది. శోకం యొక్క గంటలో మీరు పేరుకుపోయిన సంపద పరిస్థితి పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈరోజు నుంచి ఆదా చేయడం ప్రారంభించండి. మరియు అధిక వ్యయాన్ని నివారించండి. మీరు ప్రేమించే వారితో వచ్చిన అబద్ధాలు తొలగిపోతాయి. ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోనికి పడదోయగలదు ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజు ఇది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి. బయట ఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు, కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పడటంలో ఉపకరిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అందమైన రోజు. మీ జీవిత భాగస్వామితో అందమైన సాయంత్రం ప్లాన్ చేయండి. ఎరుపు వస్త్రంలో కాయధాన్యాలు ఉంచండి. ఉద్యోగంలో మరియు వ్యాపారంలో విజయాలు సాధించడం కోసం వాటిని మీ దగ్గర ఉంచండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.